రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. మరి మంచి మంచి ముచ్చట్లతో ఈ రోజు మీ ముందుకు వచ్చేసిన నేను మీ బాసాని మమతని. అందరికి శనార్థులు, ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? మరి ఈ రోజు ముఖ్యాంశాలు ఏంటో తెలుసుకుందామా? ఆ తర్వాత వార్తల్లోకి వెళ్ళిపోదాం. ఊర్లలో అయితే వెనకట సరే ఖాళీగా ఉన్న జాగ దొరికితే చాలు, పూల చెట్లు, కూరగాయల చెట్లు మొత్తానికైతే ఎక్కువ శాతం పూల చెట్లు పెట్టుదురు. బంతి చెట్లు, మందార చెట్లు, ఇక కనకాంబరం పూలు, మల్లెపూలు, బొండు మల్లెలు, చామంతి పూలు, ఇట్లా రకరకాల పూల చెట్లు పెట్టుకుందురు. సిటీలో అయితే పేరుకే ఏదో ఒక పూల తొట్టిలా ఓ 2-3 రకాల పూలు పెట్టుకుంటుంటారు. ఇట్లా మనం ఎన్ని రకాల పూలు చూస్తుంటాం అంటే 10-20 రకాల, లేకుంటే అంత లేకపోతే 50 రకాల పూలు. అది ఇట్లా ఫోన్లో, యూట్యూబ్లో అటు ఇటు చూస్తుంటాం. కానీ గీడ ఎన్ని రకాల పూలు ఉన్నాయో ఒక్కసారి మీ కళ్ళతోటి కూడా చూడురి. మనము మామూలుగా ఎన్ని రకాల పూలు చూస్తుంటాముల్లా, ఇక మన అక్కలు లేకపోతే అమ్మలు పూలు పెట్టుకునే ఏ పూలు పెట్టుకుంటారు, మల్లెపూలు, మందార పూలు, చామంతి పూలు, గులాబీ పూలు, ఇక ఇంట్లో 5-6 రకాల పూలు చూస్తుంటాము ఇంటి కాడ పెట్టేది. అంత కాకపోతే నోముకు ఇక బంతి పూలు ఉంటాయి. నోము కంటే ముందు వరాల పూన ఎంత చేసే కాడ వరాల పూన పెడుతుంటాము. లేకుంటే గూను పూలు చూస్తాం, తెంగర పూలు చూస్తాము. మా అంటే తిప్పిపోతూ 40-50 రకాల పూలు చూస్తుంటాం ఇప్పటి వరకు. కానీ 400,000 రకాల పూలు, ఇక కాయలు పండ్లు సంబంధించిన చెట్లు, ఇక గీడ తమిళనాడు రాష్ట్రము ఓటీ కాడ నాట ఎగ్జిబిషన్ పెట్టిరట అక్కడ సర్కారోళ్ళు. మరి ఇక ఈ పద్ధతి 125 ఏళ్ళ సంధి నడుస్తుందట అక్కడ. ఇక ఆయన టూరిస్టులు బాగా వస్తున్నారు ఓటీకి అని చెప్పేసి అతనే ఈ ఎగ్జిబిషన్ కూడా దానికి యాడ్ చేసారు అన్నట్టు. చూడూరి ఎన్ని రకాల పూలు ఉన్నాయో, ఇక ఈ పెళ్ళేట ముందు చూడూరి ఇక్కడ చూసినా ఇక్కడ చూసినా ఎక్కడ చూసినా కానీ అన్ని పూలే కానొస్తున్నాయి. రంగురంగుల పూలు మచ్చయి ఎర్రయి అన్నట్టుగా అన్ని రకాల పూలు ఉన్నాయి ఇక్కడ. ఇక ఈ ఎగ్జిబిషన్ చూసి వద్దాం అనుకునే లోపు టైం మాత్రం చాలా తక్కువ ఉంది. ఏం రంజు పెట్టుకోకరి మళ్ళీ కాలంలో పెడతారా ఇది. ఇక అట్లనే కాకపోత చెట్టు అది కూడా చూసి రావచ్చు అన్నట్టు. చూసారు కదా ఈ రోజు రచ్చబండ ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో. మరి రేపు వచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.